દેવું નામાન વંદનાલો આજે સંધ્યારે બાઇબલ સ્ટડી પાઇ જોગ દેઇતવા સમસ્ત ભાઇ બણી માનકુ પ્રભુ જીસુ ક્રિસ્તના નામરે મોર અંદરે પ્રાઈઝ લોર્ડ ઈ રોજ બાઇબલ સ્ટડી લો કલિસ વચના પ્રતિ ઓકલકુ દેવુની પે యేసు క్రీస్తు પેરટ મા હૃદયપૂર્વક વંદનાલો વોટ્સએપ રે ફેસબુક રે જૂમ રે મોબાઈલ રે વાક્ય શુણીવા સમસ્તકુ પ્રભુ આશીર્વાદ કરંદુ વોટ્સએપ દ્વારા ફેસબુક દ્વારા જૂમ દ્વારા વાક્યલ વિંટન સકલ દેવુની બિડલકુ యేసు క్రీస్తు పేరట హృదయపూర్వక వందనాలు ప్రభు అజి రాత్రి అమ్మ మానక బాగులి వారి ఆశీర్వాద కొరు ఈ రోజు రాత్రి వేళ దేవుడు మనలందరిని కూడా అతి అధికంగా ఆశీర్వదించును గాక కల్లి అమ్మే చింతా కొరుతువ విషయం నిన్నటి దినాన మనం ఆలోచించుకొని వచ్చిన విషయాలు అగ్ని తేజో నివారణ కొలె అగ్ని యొక్క బలమును వారి చల్లార్చిరి విశ్వాసము ద్వారా హలో ఈశ్వర ఎబ్రి పత్రిక 11వ అధ్యాయంలో బతితి మద్దేసి 33 పదరు లెక్క దాయిచి ఎబ్రి పత్రిక 11వ అధ్యాయం 32 33 వచనాలు రాయబడింది సేడి లెక్క దాయిచింది విశ్వాస ద్వారా అగ్నిరో తేజకు నివారణ కొలే బోలి లెక్క దాయిచి విశ్వాసము ద్వారా వారు అగ్ని బలములను చల్లార్చిరి అన్న మాటను స్పష్టంగా రాయబడింది సెటకమ కల్లి చిందా కొరుతలే అదే విషయాన మనం నిన్న ధ్యానించుకోవచ్చింది అబ తిని ప్రకార పరిక విషయము కోవుతలే అప్పుడు నేను చెప్పొచ్చాను మూడు రీతి మూడు రకములైన పరీక్షలు వారి జీవితంలో ఎదుర్కొన్న విషయం చెప్పాను ఏకోతర ఖాద్య విషయం గొట్ట పరీక్ష అసలు మొదటిగా వాళ్ళకి ఆహార పానీయ విషయం గురించి ఒక పరీక్ష వచ్చింది ఉద్దేరి తంగరో నామో విషయరి సేమానకు పరీక్ష అసలు రెండోదిగా వారి పేరు విషయములో పరీక్షలు వచ్చినాయి నామగుడికి పొరికాసల పేరులో పేరు పేరు పలికే దాంట్లో పరీక్ష వచ్చింది తృతీయ పొరిక మూడో పరీక్ష ఆరాధన గుడికి పొరికాస వారు చేసి వచ్చిన ఆరాధన విధానములో పరీక్ష వచ్చింది సెటాకమ్మ కల్లి టిక్కే ముక్కోయికి మౌన్ కోరుతులే అక్కడి వరకే నేను చెప్పి నిన్నటి దినాన ఆపేసింది దానియేలు పుస్తకం 3వ అధ్యాయంలో దానియేలు గ్రంథం 3వ అధ్యాయములో అరే ఏక పొదరి మొదటి వచనములో సీటి కొట్టి ప్రతిమాకు సేమానే బోణైకి రొక్కితిలే బోలి లెక్క అక్కడ ఒక పెద్ద విగ్రహాన్ని తయారు చేసి ఉంచిరి అన్న విషయం నేను చెప్పి వచ్చాను సట్టి పుష్ట వచ్చావు దానికి ఎన్ని అడుగులు 60 అడుగులు ఎత్తు దాపరే చో పుట్టు ఒసారవు 6 అడుగు విస్తారం కలిగేది ఎత్తికి బొడట గొట్టే మూర్తికి బొణకిరి సమాన రొక్కితలే అంత పెద్ద ఒక విగ్రహాన్ని తయారు చేసుకొని ఉంచిరి జటికి కోయిలే తాకు ఆరాధన కొరువారు వచ్చి దాని తర్వాత అక్కడున్న నెబుకనేసర్ రాజు ఏం చెప్పాడంటే దానిని సాగిలపడి ఆరాధన చేసుకోమని చెప్పిరి సతవేళ తిని వ్యక్తి మానే ఆరాధన కొరునోతిల అప్పుడు ముగ్గురు పిల్లలు ఆరాధన చెయ్యలే చంద్రక్ మేసక్ అభేంద్రగో వారి పేర్లే చంద్రక్ మేసక్ అభేంద్రగులు శమన కోరు ఆరాధన రే శమానే అంశగ్రహణ కోరున్నాను వారు చెప్పిన మాట ఏంటంటే మేము ఈ ఆరాధనలో ఏం చెయ్యము పాలు పంచుకోము అన్నట్టుగా వారు వీక్షించుకొని నిలబడిది ఏమిటి ఆరాధన విషయం ఏంటి కోణలుగా దానియేలు పుస్తకం 3వ అధ్యాయంలో 34 అక్కడ చారి దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 3వ అధ్యాయంలో చారి పదం 3వ అధ్యాయము 4వ వచనము తోపు ఘోషగా ఉచ్చస్వర రేఖలాగే లోక బృందం గొచ్చే వరకు ఓ నానా భాషావాదిగణం తుమారే ఇలా పొడి చేయచ్చింది గోష్ఠి బృందం నానా లోక బృందం మిసుకిరి ఆరాధన కొరువారు వచ్చి అంటే వివిధ గోత్రములో ఉన్నవారు వివిధ దేశములో ఉన్నవారు సకల ప్రజలు ఏం చేసుకోవాలి వీటిని ఆరాధించుకోవాలి తెలుగు రేటికే పొడలే బోలు అవుతుందా చదవండి తెలుగులో ఒకసారి దానియేలు గ్రంథం 3:33 సారీ 3వ అధ్యాయం 4వ వచనం క్షమించాలి దానియేలు పుస్తకం 3వ అధ్యాయం 4వ వచనం
ഉച്ചസ്വരത്തിൽ വിളിച്ചു പറഞ്ഞത് വംശങ്ങളും ജാതികളും అక్కడ చెప్తున్న మాటలో మనం చదివితే ఎవరెవరు దానిని ఆరాధన చెయ్యాలి అన్నట్టుగా చెప్పబడుచున్నది. సమస్త భాషావాదిమానే, సకల భాషలకు చెందిన వారు, సమస్త లోకమానే, ప్రతి ప్రజలు, గోష్ఠ్య వర్గ, ప్రతి గోత్ర గోత్రములో ఉన్న వాళ్ళు ఆరాధన, వీరందరూ కలిసి ఏం చెయ్యాలి? ఆ రాజుగారు కట్టించిన దానిని ఆరాధన చెయ్యాలి. ఆరాధన కొరిపారు ఎలాగని ఆరాధన చేయగలుగుతారా? సమస్త పాశావాదిమానికి భిన్న భిన్న సేమాని ఆరాధన కొరుచుంది. అంటే రకరకాల భాషలు మాట్లాడిన వారు రకరకాల దేవతలను దేవుళ్ళను ఆరాధించే వాళ్ళే. సేమాని మిసిగిరి ఆరాధన కొరిపారు వాళ్ళందరూ కలిసి ఆరాధన చేయగలుగుతారు. సేమాని ఏకత్ర హీగిరి ఆరాధన కొరిపారు వారు ఎప్పుడు కూడా అన్ని భాషలో ఉన్న వారు కలిసి ఆరాధన చేయలేరు. జిగుది మనే విశేష వరిసేట కొరిపోయి ప్రత్యేకతగా చూస్తే యూదులు మాత్రం అలాగే ఏనాడు చెయ్యరు. ఎస్తేర్ పుస్తకం 3:8 ఎస్తేర్ గ్రంథం 3:8 చూడండి. ఉషనై లేదా ఎస్తేర్ గ్రంథం 3:8 అనంతరం హామాన్ అహసేరు అసురుగణ రాజాకు కహిలా ఆపణక రాజ్యర సమస్త ప్రదేశస్థ లోకమానక మధ్యరే చిన్న భిన్నవో పృథక్కృదో ఏకదేశీయ లోక వచ్చింది. అన్య సకల లోకంకర వ్యవస్థ ఠారు సమానక వ్యవస్థ భిన్న. దేఖలకి చూచారు అక్కడ 3:8 వచ్చిన విస్తర గ్రంథం తెలుగులో. చాలు అక్కడ రాసిన మాట మీరు చూసారా? వారి విధులు సకల జనుల యొక్క విధిలో నుంచి తేడా అయి ఉన్నది, వేరేగా ఉన్నది. విషయం అక్కడ చెప్పిన మాట ఏడే కొన చిన్న చిత్రం ఎగిరి కొట్టే కథ లోకమానం వచ్చింది. అటు ఇటు చెదిరిపోయి కొందరు నివసించుచు ఉన్నారు. సేమానంగా పోయి గొట్టే వ్యవస్థ ఉంటుంది. వారి కొరకు ఒక విధులు ప్రత్యేకతగా ఉన్నది. కొయ్యబట అర్థం నేను చెప్పొచ్చిన సారాంశం ఏమిటంటే, చిన్న చిత్రం ఎత్తివా లోకమానంగా పోయి ఆరా సేమానికి కూడా వ్యవస్థ వచ్చి చూసారా? విడివిడిగా వేరేగా జీవించుచున్న వారికి విధులు న్యాయాలు వేరేగా ఉన్నాయి. అదే ఏ బాక్యం హామాన్ కూర్చుంది కదా. అయితే ఇక్కడ హామాను అని చెప్పిన ఒక ఆయన ఈ మాట పలుకుతున్నారు. సేమానే అన్ని లోకమానంగా టారు భిన్నం. వారు వేరే వాళ్ళ దేశస్తుల వారిలో కన్నా వీరు వేరేగా విడిగా ఉండేవాళ్ళు. అర్థం బుజ్జిపార్లకి చెప్పొచ్చిన అర్థము సారాంశం మీకు అర్థమైందా? అంటే వారిలో ఒక ప్రత్యేకత ఉన్నది, వారు ప్రత్యేకత చెందిన వారు అని చెప్తున్నారు. లోకమానం కొట్టారు జ్యోతిమానకు కొట్టే కొనొచ్చి భిన్నం వచ్చి అందుకే ఎప్పుడు కూడా
వే యూదులకి వేరే వాళ్ళతో ఎప్పుడు సాంగత్యం ఉండదు, ఎప్పుడు వారు ఒక వేరే దనాన్ని ఎప్పుడు పాటించేటట్టుగా మనం చూస్తున్నాం. క్షేమానికి భిన్న కొట్టే ఆరాధన వచ్చి అందుకే వారి ఆరాధన విధులు కూడా భిన్నత కలిగినదే. అర్థం నేను చెప్పొచ్చిన సారాంశం ఏంటిదంటే సమస్త లోకమానే ఆరాధన కొరిపారు అన్న సకల ప్రజలు అలా ఆరాధన చేయలేరు. ఏ రాజా కోరుతుంది సమస్త లోకమానే ఆరాధన కొరు. కానీ దానియేలు గ్రంథంలో ఈ రాజుగారు చెప్తున్న మాట ఏంటి, సకల దేశస్థులు సకల భాషస్థులు ఏం చేయాలి, ఆయన పెట్టిన ఆ విధానాన్ని ఆరాధించాలి. అరే పాంచ పదరు లెక్క జాయిచి ఐదో వచనం చెప్తున్నది శ్రీ రాజా కొనుకోలే తంగరే ఆరాధనకి చోబిదో సామగ్రి వచ్చి వారి ఆరాధన విధానములకు ఆరు రకములైన పద్ధతులు పాటారు వాడి వాడారు. వాద్యము చో ప్రకారం ఆరు రకములైన వాయిద్యాలు ఎడక దొరికిన ఆరాధన కూర్చొని వీటిని అట్టుకుంటూ పట్టుకుంటూ వీరు ఆరాధన చేసిరి. ఈ ఆరాధనకి బాగా సునివాపై మొజా లాగే అంటే ఈ ఆరాధన విధానము పాట పాడేవి అంటే పాటల విషయములు చాలా ఆకృతి చెందినది, అందం కలిగేది, వినడానికి చాలా రుచిమయంగా ఉండేది. అమర ఆరాధన సే ఆరాధన టీకా భిన్న వచ్చి అలాగైతే మనం చేసిన ఆరాధనయు వీరు ఇక్కడ చెప్తున్న ఆరాధనకి ఒక భిన్నత తేడా ఉంది. సేవానంగరో చౌ ప్రకారం సొరసు ఉంచుంది అంటే ఐదో వచనంలో చెప్పబడుతున్నది వారు వాడుకునేది ఆరు రకమైన వాయిద్యాలు. ఏడా సునివట్టతికి మొదలాగి అవి వినేటప్పుడు ఎవరికైనా చెవులో చాలా ఆనందం కలిగిద్ది. సేమానే కోవచ్చుంది ఏడాక బడి ఆరాధన వారు చెప్పేది ఇదే సరైన ఆరాధన చెప్పుకునేది. రాజా కోణ కోవుతులే ఆ రాజుగారు ఏమని చెప్పారు అరే తీనిరో ఎగ్గార పొదరి మూడో అధ్యాయం పదకొండో వచనములో కేలే ఆరాధన నోకలే చూసారా అక్కడ చెప్తున్న మాట కేలే ఆరాధన నోకలు కొనుకోరు. ఎవరైనా వాటి ఎదుట సాగిల పడకుండా ఆరాధన చెయ్యకపోతే ఏమవుతుంది అని చెప్తున్నది. అగ్నిగుండ్ర పొక్కే వారిని అగ్నిగుండకములో గంధ అగ్నిగుండములో పడేస్తారని అది అగ్ని ప్రస్తుత కొరుచుంది చెట్టి. అలాగైతే వారు ఏం చేశారు దీనికి ముందుగానే అగ్ని తయారు చేసి సిద్ధపరిచేసి ఉంచారు. కింద ఈ పిల్లమానే చంద్రక మేషక్ అభేంద్ర గోబు సేమానే ఆరాధన కొరువు ఉన్నాయి. గాని చంద్రక మేషక్ అభేంద్రులు వీరేం చేయరు, వాటిని మొక్కరు, వాటి ఎదుట సాగిల పడరు, ఆరాధన కూడా చేయరు. కారణ కోణం కారణం ఏంటిదంటే ధర్మశాస్త్ర పుస్తకం మన వ్యవస్థ సన్నిధి లెక్క ఎందుకంటే ధర్మశాస్త్ర గ్రంథములో ప్రత్యేకంగా మాట రాయబడి ఉన్నది. జాతర పుస్తకం కొడి అధ్యాయం దుయి తిని పాంచ పర్యంత పూట ఎప్పుడు మనకి జాని నిర్మాకాండం 20:2-3-4-5 వచనాలు చెప్తే మనం చూడగలుగుతాం. సేటి లెక్క జాయిచ్చుంది అక్కడ రాయబడి ఉన్నది ఎనిమిది ఆరాధన ఆరాధన చేసుకోవాలి కాక ఆరాధన ఎవరిని ఆరాధన చేసుకోవాలి రూపకు ఆరాధన కొరువు. ఏదైనా ఒక ప్రకృపిను రూపకల్పనను ఆరాధన చేయకూడదు. జీన్సకు ఆరాధన కొరవన ఏదైనా విగ్రహములను బింబములను లేకపోతే ఆకృతిను ఏం చేయకూడదు ఆరాధన చేయకూడదు అని ప్రత్యేకతగా చెప్పబడింది. పిలమన కోతులు ఆమె ఆరాధన అందుకే ఈ ఇస్రాయల్ బాలులు ఏం చెప్పారు మేమేం చెయ్యము ఇలాంటి వాటిని మేము ఆరాధన చెయ్యం. సేమన కొయబట అపనమానం దొరకదు వారు చెప్పిన మాట మీరు చూడండి. తారో 14 దొరకదు 14 వచనం చూడండి అమ్మా దానియేలు గ్రంథం 3:14 ఏంటి చదువుతున్నారు అక్కడ చెప్పినది మీరు చూసారా సేమాన కోచులై చంద్రక మేషక అభేంద్ర గోగు వా చంద్రక మేషక అభేంద్రగులు కోణ కోయలే ఏమని చెప్పారు
సేవానికి పోతారులే తుమ్మకాంగి ఏడాక సేవా నాకొరు. వారు అడిగిన ప్రశ్న మీరు చూసారా, ఎందుకు మీరు ఈ దేవతను మీరు సాగిలపడి ఆరాధన చేయట్లేదు? ఆరాధన కొరువు నైబుల ప్రశ్న సేవాన పోతారు. అలాగని వారు ఏం చేస్తున్నారు, వారికి ప్రశ్నను అడుగుతున్నారు. కాంగి తుమ్మే ఆరాధన కొరునంది, ఎందుకు మీరు వాటిని ఆరాధన చేయట్లేదు? శతవేళ చంద్రక మేషక కోయబడ తుమ్మ దేకందు. అప్పుడు చంద్రక మేషక అభేంద్రకులు చెప్పిన మాట ఉత్తరం మీరు ఒకసారి చూడండి. సోళ పద పడందు 16వ వచనం. ఉత్తర దేవారో అంటే ప్రయోజనం నాయి బోలి. రాజుగారు అడిగారు, ఎందుకు మీరు ఈ దేవతను మొక్కట్లేదు అని చెప్తే ఈ ముగ్గురు అబ్బాయిలు ఏం చెప్తున్నారు, మీకు మేము జవాబు చెప్పడానికి అవసరము లేదు. ఇదే తారా ఉత్తర దేవారో ఆవిశోధన అయి బోలికోలే. అంటే వారు చెప్పిన జవాబు చూడండి, మీకు మేము ఎందుకు ఈ దేవతను మొక్కట లేదు అన్న దానికి జవాబు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏమిది చంద్రక మేష గభేంద్ర కోహతులే, ఇలాగని చంద్రకు మేష గభేంద్రకులు చెప్పిరి. శతవళే రాజాంగర ముఖం ఎమిది ఎలా బోలి తొమ్మిది దేకో. అప్పుడు రాజుగారి ముఖం ఏమయ్యింది చూడండి. తారో తొమ్మిది దేకలే తారో ఉన్నీసి పొదరే 19వ వచనం చెప్తున్నది. తార రాజాంగర ముఖం బొదలి ఎలా బోలి లెక్క. రాజుగారి యొక్క ముఖం ఏమయ్యింది, కోపమై కోపభరితమై. ఈ కోణపై ఎత్తే ముఖం బొదలి అవ్వాలి కారణం. ఎందుకు రాజుగారి ముఖం మారిపోవడానికి కారణము? సేవాన కాంగి ఏమిటి అవ్వాలి కారణం? ఎందుకు రాజుకి కోపం రావడానికి కారణము? ఈ పిల్లలు మన కోలి ఆమె ఆరాధన కోరుకున్నాయి. ఆ పిల్లలు చెప్పారు మేము ఆరాధన చెయ్యం. శతవళ దగ్గర ముఖం బొదలి అయిపోయి అప్పుడు తన ముఖం ఏమైపోయింది, మార్పు చెందింది. ఇలా దేకో అనేక లోకమానంగా ముఖం బెళబెళ ఎమిది వేయించింది. చాలా మంది యొక్క ముఖాలు కూడా ఇలాగే మారేది. ఆ బైబిల్ లో పోయి బైబిల్లో కూడా కొన్ని సారాంశాలు అలా రాయబడి ఉన్నది. ఆది పుస్తకం తొమ్మిది దగ్గరలే ఆది కాండం మీరు చూస్తే ఎక్తరేసిరో దుయి పద పొడలే 31లో రెండో వచనం చదివితే లావాండ్రో ముఖం ఆగరపురి జాకో ప్రతి సెమిది నోతల. లాబాన్ యొక్క ముఖము యాకోబు ప్రతి ఇంతకు ముందు ఉన్నట్టుగా ఉండలే. కారణం కూడా కొడియ వర్షం మరి ఉందో, ఎందుకంటే 20 సంవత్సరాల వరకు అందరు గొర్రె చాకరీ కామ కొరతలేదు. ఆయన ఇంట్లో ఉండి పనివాడిగా పనిచేశాడు. సమస్త ప్రకారం కామ కొరతలే, సకల రీతి గల పనులన్నీ కూడా చేసి పెట్టాడు యాకోబు. ఎందు గాని తంగర మొహం జాకోరు విరుద్ధరే జీవల. గాని తన ముఖము లాభాని యొక్క ముఖం ఏమైపోయింది, యాకోపు వ్యతిరేకంగా వచ్చేటట్టుగా సిద్ధపడింది. అది రాత్రి కొయవర అర్థం. ఈ రోజు రాత్రి వేళ నేను చెప్పొచ్చిన మాట ఏమనగా, లోకమానకు కోణ కొలవి తంగన ముఖం అమ ప్రతి బలో. కొందరికైతే దేవుని బిడ్డల ప్రతి ముఖం ఎప్పుడూ కూడా బాగుండదు. విశ్వాసులు కూడా ఇంతే శమానికి గత జనకి కత్తే కొలేవి. వారి పట్ల ఎన్ని మంచి కార్యాలు చేసినా కూడా ముఖం అమ్మపరిది బోలవు. కొంతమంది విశ్వాసుల యొక్క ముఖము మన పట్ల బాగుండదు. అమ్మకు దెక్కలే ఆమె సంగరం ముఖం ఒళ్ళుగా దెక్కుచు. వారు మనల్ని చూచినప్పుడు వారి ముఖములో ఏమవుతున్నది, ద్వేషము కోపము కనిపిస్తూ ఉండేటట్టుగా వారి మనసు సిద్ధపడింది. అది రాత్రి రాజాంగర ముఖం ఏమిది వేయగల. అలాగే నేను చెప్పొచ్చిన సారాంశం, రాజుగారి యొక్క ముఖము కూడా ఇలాగే జరిగింది. కారణ కోణం దానికున్న కారణం ఏంటిది, ఈ ఆరాధన విషయరాక ఆరాధన విధాన విషయములోనే. జతవళ రాజ కొయబట తొమ్మిది అప్పుడు రాజుగారు చెప్పిన మాట మీరు చూడండి. తారా ఉన్నీస్ పదో 3వ అధ్యాయం 19వ వచనం చెప్తున్నది. దానియేలు గ్రంథం అగ్నిగుండ రాజుగారి కోపం ఎక్కువ అయ్యేసరికి ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా, ఏడంతులు రెట్టింపుగా
అగ్ని ప్రభావాన్ని విస్తరింపమని చెప్పిరి. తేని జనకు మారింపు ఎత్తనీయ దొరకారికి ముగ్గురిని చంపడానికి లేకపోతే ముగ్గురిని కాల్చివేయడానికి ఇంత అగ్గి కావాలా? ఏంటి జయమని కోవచ్చు సాత్వగుణంతో మీరు ఉత్త. కానీ రాజుగారి యొక్క ముఖం మారడం వలన కోపం రావడం వలన ఏడంతులు ఆయన అగ్గిని పెంచాడు. అగ్ని బొడయలే ఆయన అగ్నిని ఇంకా కఠినంగా చేసేశాడు. ఎడ దేగలే ఏమని ఆరాధన కురువు బోలి బాబు వారు అనుకున్నారు. ఆ రాజు అనుకున్నాడు ఇది చూసేసైనా వీళ్ళు సాగిల పడి ఆరాధన చేస్తారేమో అనుకున్నాడు. ఎందు ఏ పిల్లమాన విశ్వాసరే ఠియా ఇచ్చాడు. ఈ పిల్లలు వాటిని కూడా భయపడకుండా విశ్వాసములో నిలకడగా ఊరకనే ఉన్నారు. ఏమనే కొనుకోవచ్చుంది వాళ్ళు చెప్పిన మాట ఏంటి? బైబిల్ రే వాక్య ఉడికేసేమనే బలం ఎవరు జానించారు? బైబిల్లో ఉన్న వాక్యాలు సిద్ధాంతాలు వారికి బాగా అవగాహన కలిగి ఉన్నది. ఆది పుస్తకం మన మత్తయి సమాజ 28 లో కొడియపదో మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనములో ము జుగాంత పర్యంత తుమ్మమానగర సంగరే వచ్చి నేను యుగ అంతము వరకు నీ తోడుగా ఉందును. అదే బైబిల్ లెక్క జాతి జోహన్నస్ సమాజ 16 33 పదరి యోహన్న సువార్త 16వ అధ్యాయం 33వ వచనం చెప్తున్నది. సేట లెక్క జాతింది మన జగతరు తమకు క్లేశ అవుచు. లోకములో మీకు వివిధ శ్రమలు ఉన్నాయి. ము జగతకు జయ కొరు గాని లోకాన్ని నేను గెలిచి ఉన్నానని యేసయ్య చెప్పి ఉన్నారు. అందుకే ఒక విషయం తెలుసుకోవాలి విశ్వాసములో మీరు నిలబడినందున దేవుడు వారి తోడై ఉండిరి అని చెప్పచ్చు. విశ్వాసము కొరకు నిలబడేసరికి అవతల పక్క నుంచి శోధన ఏడంతులుగా అగ్నిగా ఏం చెయ్యబడింది మంట అతిగమైంది. అది అడతప్పుడు మన బలవారు జనం నేను చెప్పిన మాటలు మీరు బాగా వినాలి. విశ్వాసపై పొరిక బొడివో విశ్వాసము కొరకు నీవు నిలబడినప్పుడే అవతల పక్కల నుంచి సమస్యలు నిన్ను నీ మీద పెద్ద పెరిగొచ్చేది. బైబుల్ కోవచ్చు అదే బైబుల్ స్పష్టంగా చెప్పేది. మనకు అగ్ని రెడీ కోరుచుంది వారి కొరకు అగ్ని అంతా ఏడంతులుగా విస్తారముగా రెడీ సిద్ధపరిచారు. యాత్రా పుస్తకం 3 అధ్యాయం ఏకటారి చారి పర్యంతం పొడలే నిర్గమకాండం 3 అధ్యాయం 1 నుంచి 4 వచనం వరకు చదివితే అగ్ని చేడ జోలివట దెక్కిలే మోసే చూసినప్పుడు ఆయన అగ్ని కాలుతున్నది చూచాడు. ఏ అగ్ని రాక ఈశ్వర సాన్నిధ్య ప్రసన్స అగ్నిలోనే దేవుని యొక్క సాన్నిధ్యత దిగి వచ్చినది. హలో అగ్నిలో ఈశ్వర ప్రసన్స దెక్కిలి అగ్నిలో దేవుని యొక్క సాన్నిధ్యత మోసే చూచాడు. సతిపై మోకు ఎవరు ఆడతో అందుకే నేను చెప్పొచ్చిన సారాంశం అగ్ని బొడివా సమరే ఈశ్వర తుమ్మర సంగరాసు అగ్ని పెరిగేటప్పుడే దేవుడు నీ దగ్గరికి దిగి వచ్చేది. యాత్ర పుస్తకం 13:21 పదం నిర్గమకాండం 13:21 వచనం చెప్తున్నది. సెడిజాక ఇస్రాయేల్ మానకు రాత్రి జీవపై రాత్రి అగ్ని స్తంభం. ఇస్రాయేల్ ప్రజలు రాత్రి వేళ ప్రయాణం చేయుటకు దేవుడు వారికి అగ్ని స్తంభములను సిద్ధపరిచిరి. అగ్ని సేమానకు బట్ట దొక్కుచు అంటే ఇక్కడ ఈ అగ్ని స్తంభముగా నిలబడి ఇస్రాయేల్ ప్రజలకు త్రోవ చూపించి మోసేతో దిగినప్పుడు అగ్ని దేవుడు ఆయన దగ్గర దిగి వచ్చేటట్టుగా సాన్నిధ్యతను చూపించేటప్పుడు దుద్ది అగ్ని కోణ బైబిల్ లెక్క దాచుంది తక్కువ బట్ట దొక్కు. రెండోదిగా ఇస్రాయేల్ ప్రజలకు అగ్ని త్రోవ చూపించేటట్టుగా చూస్తున్నాము. యాత్ర పుస్తకం 19:16 కొడియ పర్యందో నిర్గమకాండం 19:16-20 వచనం వరకు చదివినప్పుడు ఇస్రాయేల్ ప్రజలకు అగ్ని బిత్తరే ఈశ్వరో దసొట్టి ఆజ్ఞాగుడి కదలే అగ్నిలో నుంచి దేవుడు ఇస్రాయేల్ ప్రజలకి 10 ఆజ్ఞలను ఇచ్చిరి అని చెప్పబడుచున్నది. అర్థం బుజుపార్చుకి నేను చెప్పొచ్చున్న ఒక్కొక్కటి సారాంశ ఫలితంగా అర్థమవుతున్నదా? అగ్ని యొక్క ఈశ్వర ఉలైక్రిదే దశ ప్రకారం ఆజ్ఞ పట్టారే లెక్కిరి దయితులు అంటే అగ్నిలోనే దేవుడు దిగి వచ్చి 10 ఆజ్ఞలు పలకలో రాత చెక్కి రాచి ఇస్రాయేల్ ప్రజలకి ఇచ్చిరి. అదే చారి నంబరు ఈ అగ్ని అమమానకు దండ దోచుంది. అంతేకాదు 4వదిగా ఇదే అగ్ని మనల్ని శిక్షించేటట్టుగా మారుచున్నది. అదే లేవియా పుస్తకం 10:1-2 లేవియా కాండం 10వ అధ్యాయం 1-2 వచనాలు ఆది పుస్తకం 19:23-26 ఆది కాండం 19వ అధ్యాయం 23-24 వచనము ఈ వాక్య లెక్క దాయించుకోను. ఈ వాక్య సారాంశములో రాయబడినది ఏమిటి? సొదొమ గొమొర్ర ఈశ్వరుడు అగ్ని ఉల్లంఘించి సొదొమా గొమొర్రా పట్టణం మీద దేవుని అగ్ని దిగింది. గోడపై ఉలైలే ఎన్ని గురించి దిగింది? సేమానికి దండ దేవాపై శిక్షించుటకు. హలో ఈ రాత్రి ముఖ్య అర్థం అలాగైతే ఈరోజు రాత్రి నేను చెప్పొచ్చిన మాట ఏంటంటే
పంచమ నంబర్ అగ్ని ఐదోదిగా అగ్ని తెలియచ్చి ప్రథమ రాజావళి 18వ అధ్యాయం మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయములో తర్వాత 24వ వచనం నుంచి చదువుకొస్తే ఈ అగ్ని అన్య ఆరాధనకు ధ్వంసకరంది విగ్రహారాధనలన్నింటిని కూడా కాల్చివేస్తున్న అగ్ని అని చెప్పొచ్చు. ఏలియా ప్రార్థన కొరువ సమయం ఏలియా ప్రార్థన చేసిన వెరి వెంటనే అగాసరు అగ్ని ఉలైలే ఆకాశములో నుంచి అగ్ని దిగి వచ్చింది. శతబల సైతాన శక్తిరు ఆరాధన గుడికి నాశనమై నష్టమైవల సాతాను శక్తులతో విగ్రహములను కట్టించుకొని ఆరాధన చేసిన ఆరాధన అంతా కూడా అగ్ని కాల్చేసింది. అది రాత్రి కొయవరి అర్థం అలాగైతే ఈ రోజు రాత్రి నేను చెప్పొచ్చిన అగ్ని పరివాసమైన కోణపాయి వచ్చి ఓలి తుమే కోణపాయి ఓలి తుమ జాను అగ్ని దిగితే ఏమేమి జరుగుతాయో అగ్ని బోడవా సమయ కోణపై బోడచ్చి బోలి జాను అగ్ని పెరుగుచున్నప్పుడు విస్తారమైనప్పుడు ఎందుకు అవుతున్నదో తెలుసుకోవాలి. అప్పుడందరూ జీవన్ రే అగ్ని పొరి పొరిక బోడివా సమయ కోణపై బోలు తమ జాను నీ జీవితంలో అగ్ని వంటి శోధనలు పెరుగుచున్నప్పుడు ఎందు నిమిత్తం ఇది అని తెలుసుకోవాలి. ఏకో ఈశ్వరంగర ప్రసన్స ఉలైవా పైకి దేవుని యొక్క సాన్నిధ్యత నీలోకి దిగడానికి లేవలే అగ్ని జోడివా సమయ తమకు బట్ట దక్కి పోయి అగ్ని కాల్చున్నప్పుడే నీకు దేవుడు త్రోవ సిద్ధపరిచేది లేకపోతే చూపించేది. ఈ అగ్ని రేఖ ఈశ్వర ఉలైకిరి దశ ప్రకారం ఆజ్ఞ దేవుచుంది. అగ్నిలోకి దిగిన తర్వాతే దేవుడు నీకు 10 ఆజ్ఞలను పలకలను ఇచ్చినది. ఈ అగ్నిలో కొనగొరుచుంది కెతజనకు దండ దేవుచుంది. ఈ అగ్ని కొందరును శిక్షించుచున్న అగ్ని అవుచున్నది. ఈ అగ్ని అంధకార శక్తికి ధ్వంసకరంది. ఈ అగ్ని అంధకార శక్తులను లేకపోతే విగ్రహాలకు ఉన్న శక్తులను సాతాను శక్తులను లేం చేసేది కాల్చివేసే అగ్ని అవుచున్నది. రాత్రి తుమరో ఊపర కెత భయంకర అగ్ని బొడిలే తా ఇతర తుమే కోణ లెక్కించి పాయవాకు బొడివో. అందుకే నీ మీద ఎంత విపరీత అగ్ని పెరిగొచ్చినా కూడా వాటిలో నుంచి నీ ఏదో ఒకటి పొంది తీరాలి. ఏమిది యొక్క బైబిల్ కోవచ్చు ఇలాగనే బైబిల్ స్పష్టంగా చెప్పేది క్లేస బొడివ సమరే మంగళ పోచ్చరేసి శ్రమలు పెరిగేటప్పుడే దాని వెనకాతలే మేలు వచ్చేది. ఒకటే అంధకార తీరే కొట్టి ఆలోగా ఒక వెలుగు ఒక చీకటి గాని ఉంటే మరో పక్క ఇంకో వెలుగైన ఉంటది. కొట్టే పీత వచ్చి కొట్టే మీట ఒక చేదుంటేనే ఒక మధురం వచ్చేది. పావర పొడిలప్పర యొక్క పావర ఉద్ధారాసి పాపములో పడిన తర్వాతే పాపములో నుంచి మనకి విమోచన దొరికేది. అర్థం చెప్పొచ్చిన అర్థం ఏమిటంటే అగ్ని కోణపాయి ఈ అగ్ని దేని కొరకు తుమ్మపై కిమిది లాగుచి అగ్ని ఈ అగ్ని మీకు ఎలా తగులుచున్నది ఈశ్వరంగర సాన్నిధ్యం తుమ్మే దొక్కుచుందో అగ్ని ద్వారా దేవుని యొక్క సాన్నిధ్యత అనుభవిస్తున్నావా లేదా ఈ అగ్ని తుమ్మకు బట్ట దొక్కుచుంది ఈ అగ్ని మీకు త్రోవని చూపించుచున్నదా నోటిలే ఈ అగ్ని తుమకు కిచ్చో ఈశ్వర కిచ్చి వ్యవస్థ వెళ్ళిన వలన దేవుడు నీ చేతికి కొన్ని ధర్మశాస్త్ర వ్యవస్థ గ్రంథములు చూచున్నారా అగ్ని తుమకు దండదైపారి అగ్ని నీకు శిక్షించుచున్నదా ఈ అగ్ని జోడిలే అంధకార శక్తి చలిచిపో అగ్ని కాలితే అంధకార శక్తుల ప్రభావం నీ దగ్గర నుంచి దూరమైపోతాయి. చంద్రక మేషక అభేంద్రగా అగ్ని జోడుచుంది ఆ చంద్రక మేషక అభేంద్రకుల కొరకు ఏడంతులుగా అగ్ని కాలుతున్నది సాత్ గుణ బొడివ ద్వారా ఏడంతులు అగ్ని కాల్చడము ప్రస్తర పడినప్పుడు ఈశ్వర తావిత్తర కులేవాకు బొడిలా ఆ అగ్ని లోపలికి దేవుడు దిగి రావాల్సింది వచ్చింది. అగ్ని బొడిపో సమయం ఈశ్వర అలాగైతే తెలుసుకో అగ్ని పెరిగేటప్పుడే దేవుడు దాని మధ్యలోకి సాన్నిధ్యంగా తిరిగేది. ప్రయత్నం కోను అందుకే ఎవరు వందనాలు చెప్పలేదు. ఈ అగ్ని ఏకో ఈ అగ్ని ఒకటి అమరు క్లేశకు భుజాయి మన శ్రమలను మన వేదనలను తెలియదు హలో చూసారా కొలిమిలో నిన్ను పరీక్షించును హలో మన మీద కొరవచ్చుందో పదం పోలి మోదనది ఏటి లెక్క దాయించుకోను అక్కడ రాసింది మీరు చూసారా
तार दस पद रे 48 रो दस पद रे लुक आई हैव रिफाइंड यू बट नॉट एज सिल्वर आई हैव टेस्टेड यू इन द फर्नेस ऑफ एप्लीकेशन ने रिफाइंड చేయడం నిన్న ఇబ్బంది గల కొనిమిలో రిఫండ్ నిన్న ఏం చేయడానికి పరిశుద్ధ పరచడానికి రిఫండ్ దాని అర్థం ఇది ఒడియారు పొడివట నీ ఉన్నాడు వాయిరా మీరు అమ్మ నీ అగ్ని రే తుమకు కోణ కరంది పరీక్ష కరంది అగ్ని గల ఇబ్బంది కొలిమిలో నిన్ను దేవుడు పరీక్షించుచున్నారు కోణ పై పోలే ఎందు కొరకంటే తుమరొట్టారు కోణ కీడ తిల స్థడిజివా పై నీలో నుంచి ఏవైనా కల్మసము కల్మసము ఏమైనా ఉంటే కీడు ఏమైనా ఉంటే ఆ అగ్ని మంట ద్వారా ఇబ్బంది మంట ద్వారా ఈ కొలిమిలో నుంచి ఏమైపోవాలి అది దూరం అయిపోవాలి చంద్రక మేషక అభీంద్రుగులు అగ్ని పొక్కల కారణం అందుకే చంద్రక మేషక అభీంద్రుగులను అగ్నిలో పడేసిన కారణం ఏంటి బబిలోను కిచ్చే తార శరీర లాగితల సబు బబిలోన్ దేశంలో నివసించుచున్న వాటిలో ఏమైనా సాంప్రదాయం వాళ్ళని అంటూ కట్టిందంటే అగ్ని వారిని ఏం చేస్తుంది శుద్ధి చేసి బయట తీస్తుంది అగ్ని రయసేమానకు పరిష్కారం కొరంది అగ్ని వారిని శుద్ధి పరుస్తుంది లేకపోతే సరి చేస్తుంది సమయది అప్రమాణంగా జీవన్ రే కోణ పాప స్వభావ తిల ఈశ్వరో పరికార్యముకు సిద్ధ కొరంది అందుకే మీ జీవితంలో ఏమైనా పాప స్వభావములు పాప తలంపులు పాప క్రియలు ఏమైనా ఉంటే ఈ అగ్ని గల కొలిమిలో దేవుడు నిన్నేం చేస్తారు శుద్ధిపరిచి పరిశుద్ధ పరిచి బయట తీశారు ప్రైజ్లోడు కోణ అంది మనాలు ఎవరు చెప్పట్లేదు ఉద్యమిషో రెండో మాట దానియేలు పుస్తకం తర తీనిరో 27 దానియేలు గ్రంథం 3:27 అగ్నిలోకి ముగ్గురిని పడేసేటప్పుడు కోడ గొట్టిలే పోలి పొడవ బాక్యతమ సొళ్ళకి ఏం జరిగిందా అని మీరు చూసుకున్నారా తర ఎక్కువ పదవి పొడలు అప్పుడు మనకు జాడిపారు 21వ వచనం కూడా చదివితే మీరు తెలుసుకోవచ్చు సేమానంగర కేశగుడికో వారొక తల ఎంట్రికలు తంగర వస్త్రం వారి వస్త్రములు అగ్ని కిచ్చు కొరినాంది అగ్ని ఏమి హాని చేయలేదు శరీర శక్తి ప్రకాశ కొరినాయి చూసారా అగ్నిరో గంధోవి లాగినంది అగ్ని యొక్క వాసన కూడా వారిని అంటలే హలో ఉన్నారా అందరూ చంద్రక మేషక అభేంద్రకు అగ్ని పొక్క సమయరే చంద్రకు మేషకు అభేంద్రకులను అగ్నిలో పడేసినప్పుడు సేమానంగర వస్త్రంకి వారి వస్త్రములు గాని తంగరసం కేశవుకి తల మీద ఉన్న ఎంట్రికులు గాని అగ్నిలో వాసనవి తక్కులాగిన అగ్ని యొక్క వాసన కూడా వారి శరీరములు గాని వస్త్రములు గాని దేని అంటలే ఎంత జనకు బుజిపరచండి బోలి మో జాని అందరికి ఈ ఇందులో ఉన్న లోతు అర్థమవుతున్నదో నాకు తెలియట్లేదు అప్పుడు మానగల జీవన పొరిక ఉడికి అశుభ సమయరే నీ జీవితములో ఎలాంటి ఇబ్బంది గల పరీక్షలు వచ్చినప్పుడు అప్పుడు మానకు కిచ్చి లాగిపోనాయి తెలుసుకో
ಆ ಅಗ್ನಿ ನಿನ್ನ ಏ ಹಾನಿಯೂ ಚೆಯ್ಯದು ಅಗ್ನಿರೋ ವಾಸನ ಬಿ ಲಾಗಿಬೋನ ಎಪ್ಪಳು ಅಗ್ನಿ ಯೊಕ್ಕ ಸುವ ವಾಸನ ಕೂಡ ನಿನ್ನ ತಾಕದು ತರ 25 ಬದರೆ 25 ವಚನ ಚದಿವಿತೆ 25 କଣ ତାଙ୍କର ବନ୍ଧନ ଫିଟି ଗଲା ବାରି ବନ୍ଧ କାଲୁ ତେଗି ପଳେଇ ନାହିଁ 25 ବଦଳରେ ଅଛି କି ନାହିଁ ఇరవై నాలుగో వచనాలు చూడండి వారి బంధకం తెగిపోయింది అన్న మాట ఉందా తెరిచిపోయింది అగ్ని సే బంధన సబు కణ పుడిగలా అగ్నిలో ఆ బంధించిన బంధకం అంతా కాలిపోయింది సేడా సాబు బంధన బుడిగలా ఆ బంధకం అంతా కాలిపోయింది కారణ కూడా సేడా మేల్ బబిలోని బంధన ఎందుకంటే ఆ కట్లు బబిలోన్ లో ఉన్న కట్లు బంధకాలు కాబట్టి కాలిపోయింది అది రాత్రి కొయవర్ అర్థం ఈరోజు రాత్రి నేను చెప్పాను పొడలే అక్క తుమర బంధన పిటివో అగ్నిలో పడితేనే నీ బంధకాలు తెగిపోయేది అగ్నిరే పొడిగొల తుమర సాతాన బంధన అగ్నిలో పడితేనే నీకు అంటుకట్టి ఉన్న సాతాను బంధకాలు కాలిపోయాయి ఏ మనస తమకు బోందు కొరిచింది రాజుగారు మిమ్మల్ని కట్టేసి ఉంచేశారు బబులోని రాజ్యం బోందు కొరిచింది రాజ్యం నిన్ను కట్టేసింది మంత్రి వారు బోందు కొరిచింది మంత్రులు నిన్ను కట్టేసారు సైన్యం దొలగుడిక బోందు కొరిచింది నిన్ను కట్టేశారు ఆ బంధన సాపు అగ్నిరే బుడిజిబో ఆ బంధకం అంతా కూడా ఆ ఏడంతుల రెట్టింపు గల అగ్నిలో అదన్ని కాలిపోద్ది అది రాత్రి ఈరోజు రాత్రి వేళ తమరు ఉప్పర పవిత్రాత్మ అగ్ని ఉలైలే ఈ మీదకి పరిశుద్ధాత్మ అగ్ని దిగితే సైతాన్ బంధుకర బంధన పిటివో సాతాను బంధించిన బంధకాలు తెగిపోతాయి సమిది కొట్టి అగ్ని తుమరు ఉపర గులి జావ అది రాత్రి అగ్ని నీ మీద దిగుదుగాక అది తుమర రోగ శక్తికి బంధుకరు వాపాయి ఈ రోజు నీ మీద ఉన్న రోగ శక్తులను దూరపరచుటకు తుమర శరీర బంధుకర రోగ శక్తికి ధ్వంసకరు వాపు నీ శరీరములో పట్టి పీడించిన రోగ శక్తులను బంధించుటకు పవిత్రాత్మ శక్తి తుమర ఉపర ఉలైలే పరిశుద్ధాత్మ గల అగ్ని నీ మీదకు దిగితే సేవు ధ్వంసేజ్ అగ్నిల పొడి లేక బంధన పెట్టివు అగ్నిలో పడితేనే బంధకాలు తెగిపోయేది సోత్ర గోవిందం వందనాలు ఎవరు చెప్పలే అగ్నిలో వారు నడిచేసిన్నారు బంధన పిట్టిల పోరే బంధకాలు తెగిపోయేసరికి అగ్ని సేమానే ఎప్పటికి సెప్పటికి చలుచోంది అగ్ని మధ్యలో వారు ఇటు అటు నడిచిరి హలో ముఖ్యమంత్రి అర్థం నేను చెప్పొచ్చిన సారాంశం ఏమనగా రాత్రి ఈరోజు రాత్రి వేళ అగ్నిగల పరిశోధనల మధ్యలో విశ్వాసి కొట్టే జగర బోసినాంది విశ్వాసులు ఒక చోట్ల కూర్చోలే సేమరు అగ్ని మధ్యలో చలుచుంది వారి అగ్ని మధ్యలో ఇటు అటు నడుస్తున్నారు అనేక విశ్వాసి మన
ఎందుకు పరీక్ష ఓడిగాలి అనేక మంది విశ్వాసులు పరీక్షలు నిరాశ కొట్టే జగర బోసి నిరాశతో ఒక వంక ఒక మూలన కూర్చుండి అభీంద్రగులు ఒక చోట కూర్చోలే అగ్నిరే చదువుచుంది వారు అగ్నిలో నడిచారు అది రాత్రి కైవర్ అర్థం ఈ రోజు రాత్రి వెళ్ళని చెప్పొచ్చేది ఒక క్రికెట్ కలి దానిపారు మీరు ఒక క్రికెట్ ఆటను చూచారేమో ఫుట్బాల్ కలి దానిపారు ఆటను చూచారేమో చాలుచి దానిపారు నాగునాట చూచారేమో కొట్టే విషయం అగ్ని రెక్కలి వాట తుమ్మకి దానిపారు అగ్నిలో ఆడేది మీకు తెలుసా అగ్ని రెక్కే కలివో అగ్నిలో ఎవరు ఆడతారు విశ్వాస దివా పిల్ల మన అగ్ని రెక్కే కలివో విశ్వాసం ఉన్న పిల్లలే అగ్నిలో ఆడేది విశ్వాస నోట్లలో అగ్నిలో వసివో అగ్నిలో విశ్వాసం లేని వారు అగ్నిలో కూర్చుండి పోతారు విశ్వాస దివా పిల్ల మన అగ్ని విత్తర చదాబుల కరు విశ్వాసం ఉన్నవారు అగ్నిలో ఇటు అటు నడుస్తారు రాజా దగ్గర సమయరే రాజుగారు చూచేటప్పుడు అలా తీని జనక పొక్కలే ముగ్గురిని వేశాము ఛాయ చతుర్థ వ్యక్తి కొట్టే అశ్చర్యం ఒక వ్యక్తి వచ్చాడు ఈశ్వరంగర కుమార దేవుని యొక్క కుమారుడని రాత్రి కైవర రాత్రి వెళ్ళని చెప్పేది ఈశ్వర కెత్త వేళ ఉలైలే దేవుడు ఎప్పుడు అగ్నిలోకి దిగారు ఈ అగ్ని కెత్త వేళ బోడిలే ఈ అగ్ని ఎప్పుడు రేడంతులుగా రెట్టింప చేయబడ్డాదో శత్రువుల శక్తి వితరకు ఉలైలే అప్పుడే దేవుడు అగ్నిలోకి దిగారు సత్యపాయి అందు గురించి ఒరిజినల్ అగ్ని డూప్లికేట్ అగ్ని విత్తర విశ్వాసమరే డూప్లికేట్ అగ్ని ఒరిజినల్ అగ్నికి కిచ్చు కొరపడలా నై ఆ అసలైన అగ్ని నకిలీ అయిన అగ్నిలోకి దిగేసరికి నకిలీ అగ్ని యొక్క ఏ పని జరగకుండా అసలు అగ్ని అంతగా దానిని ఏం చేసింది ప్రభుత్వం చేసేసి ఒరిజినల్ అగ్ని ఈశ్వర ఉంటుంది అసలైన అగ్ని యేసుక్రీస్తు వారు వచ్చినది అగ్ని అక్క సట్టికి ఉలైలే ఆ అగ్ని అక్కడ దిగి వచ్చినది సత్యపాయసే అగ్ని దివా పిల్లమారికి కిచ్చు కది అయినాయి అందుకే ఆ అగ్నిలో ఉన్నప్పుడు నకిలీ అగ్ని ఆ పిల్లలకు ఏ హాని చేయలేదు ఆది పుస్తకం 20:39 ఎక్కువసి ఆది కాండం 39:21 వచనం ఏ జోసేపు కారాగర మిత్ర జోసేపు చెరసాలలో ఉన్నప్పుడు కారాగర మిత్రకి ఈశ్వర ఉలయ అసలే చెరసాల లోపలికి దేవుడు దిగి వచ్చి నేను చెప్పేది అగ్ని పోరి పోరిక బొడివా సమరే అగ్ని వంటి సాధనలు పెరిగేటప్పుడు పక్కకు ఉలైవ అసువ కూడా ఈశ్వర మీ దగ్గరికి దిగి వచ్చిన దేవుడున్నాడు అగ్ని రథేజకు నివారణ కరిపారి అగ్ని యొక్క శక్తులను చల్లార్చుకోగలుగుతాది శబది కూడా శక్తితో మొట్టారి వచ్చి అలాంటి యొక్క మహా శక్తి నీలో ఉన్నది సత్యపాయ బైబిల్ కోగుతోంది బైబిల్ స్పష్టంగా చెప్పేది అగ్ని భిత్తర గమన గమన అగ్ని తుమకి కిచ్చు కరిపారి అగ్నిలో మీరు సంచరించి నడిచిన ఏ హానియు అగ్ని చెప్పగలుగుతారా హల్లెలూయా అగ్ని అగ్ని ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ చెప్పలేదు హల్లెలూయా హల్లెలూయా అగ్ని చాలి చతుర్థ వ్యక్తి సెట్టికి ఉలైలే నాలుగో వాడిగా అగ్ని మధ్యలోకి దిగి వచ్చిరి ఈశ్వర ఉలైలే దేవుడు దిగి వచ్చిరి శతమల ఈశ్వర ఉలైవ శబర శమరకు కోణమిల్ల దేవుడు దిగి వచ్చేసరికి ఏం జరిగింది అగ్నిలో దేవుడు ఎప్పుడు కూడా మనుషులను చేయి విడవరు అగ్ని పొరి పొరిక బదిలి జరుగుతాం అగ్ని వంటి శోధనల మధ్య దేవుడు నిన్ను చేయి విడిచిపెట్టడు నేను చెప్పొచ్చిన సారాంశం అర్థం చేసుకోండి ఆసన కూడా వారి ఒంటిని ఎందుకు తగలలేదు ఈశ్వరు తడిచెట్టి ఉలై అసలు ఎందుకంటే దేవుడు అక్కడ దిగి వచ్చారు కాబట్టి విశ్వాస తినటి పిల్ల విశ్వాసం ఉన్న ముగ్గురు పిల్లలు అగ్ని యొక్క అగ్ని యొక్క శక్తిని ఏం చేసేశారు చల్లార్చారు అగ్నిలో శక్తికు కొడుకొలే సేమానే నివారణ కొలే అగ్ని యొక్క శక్తిని వారు ఏం చేసేసిరి చల్లార్చిరి చక్రవట్రపదిరి 16:17 వచనాల్లో అగ్ని విత్తరే సేమానికి దశం ప్రగరాజ్ఞదే అగ్ని మధ్యలో నుంచి దేవుడు 10 ఆజ్ఞలను రాసిచ్చి చెక్కిసిచ్చారు ఆ అగ్నిరే విత్తరే దశ ఆజ్ఞ దేవా ఈశ్వరు ఆ అగ్ని మధ్యలో 10 ఆజ్ఞలు ఇచ్చిన దేవుడు అగ్ని ఆ వ్యవస్థ పాలన కొరువ పిల్లమానికి రక్షణ కొరువారు మంద అగ్ని విత్తర కుల వ్యవస్థలను పాటించిన దేవుని యొక్క పిల్లల కొరకు దేవుడు అగ్నిగా దిగివచ్చిరి వదిలకనాయి అర్థమైందా లేదా సోత్ర హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ అవరు దేకో కోణ కోలే
ఏవే కొడుకు బార కసో కొవుచంది ఇప్పుడు ఏసిన వాడే చెప్తున్నాడు బయటికి రమ్మని చెప్తున్నాడు ఏవే పొక్క సేమాని ఎవరు వారిని అగ్నిలో వేశారు సేమానక బార కనబో వారే చెప్తున్నది ఇల్లు బయటికి తీసుకో బయటికి రమ్మని ఏవే తుమకు కే పొక్క ఇచ్చో సేమార కొయిబో బార కసో ఎవరు నిన్ను అగ్నిలో పడేశారో వాళ్ళే చెప్తారు బయటికి రమ్మని భార్య అసివారు వచ్చి అయితే నీవు పరీక్షలో నుంచి గెలిచి బయటికి రావాలి అగ్ని బార లేక